Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Content unnodiki cutout chala. గత రెండేళ్లుగా జగన్ తాడేపల్లిలోని తన ఇంటి నుంచి అడుగు తీసి బయటకు పెట్టలేదు. ప్రత్యేకించి కీలకమైన ఎన్నికల వేళ కూడా ఒక మీటింగ్ అయినా నిర్వహించలేదు. తమ పార్టీకి ఓటు వేయాలని వీధుల్లోకి వచ్చి జనాలను అభ్యర్థించలేదు. కానీ అన్ని ఎన్నికల్లోనూ ఆయనదే విజయం. జగన్ పేరు చెబితే ఓట్ల వర్షం కురుస్తోంది. ఆయన ఫోటో చూపిస్తే చాలు, జనాలు భారీ మెజారిటీలు ఇస్తున్నారు. ఇది లోకల్ బాడీ ఎన్నికల నుంచి తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక దాకా సాగుతూ వస్తోంది. ప్రత్యర్థులకు జగన్ బయటకు వచ్చినా ఉనికే. ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఉన్నా హడలే. తిరుపతిలో ఉప ఎన్నికల వేళ జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు అన్న వార్త వచ్చినప్పుడు టీడీపీ నుంచి ఎన్ని కామెంట్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే. మా ధాటికి తట్టుకోలేకే జగన్ ఇలా ఓట్ల వేటకు బయలుదేరారని అన్నారు. పెదబాబు చిన్నబాబు అయితే జగన్ని తాడేపల్లి నుంచి కాలు బయటకు పెట్టించామని తెగ పొంగారు. అదే జగన్ టూర్ క్యాన్సిల్ అయితే మా సవాల్ స్వీకరించలేక రద్దు చేసుకున్నారని ఇదే నేతలు ప్రచారం చేశారు. మొత్తానికి జగన్ ప్రచారం చేయలేదు అన్న మాటే కానీ టీడీపీ సహా విపక్షాలు ఆయన నామస్మరణలోనే తరించి కావలసినంతగా చేసి పెట్టాయని చెప్పాలి. ఎన్టీఆర్ లాంటి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు కూడా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రచారం చేశారు. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లోనూ ఆయన ఊరూరా తిరిగిన చరిత్ర ఉంది. ఇక బీజేపీ ప్రస్తుత నేతలు మోదీ, అమిత్ షా వంటి వారు ఏ చిన్న ఎన్నికైనా అక్కడికి వచ్చి వాలిపోతున్నారు, ప్రచారం గట్టిగా చేస్తున్నారు. కేసీఆర్ తీరు చూస్తే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కోసం బహిరంగ సభ పెట్టి ఓట్లను అభ్యర్థించారు. మరి దేశంలో కీలకమైన నేతల తీరు ఇలా ఉంటే ఒక్క జగనే వీరికంటే భిన్నం అనిపించుకున్నారు. తాను రాకుండానే భారీ విజయాలు పార్టీకి దక్కేలా చూసుకుంటున్నారు అంటే గ్రేట్ అనక తప్పదు. జనం గుండె చప్పుడుగా ఏ నేత అయినా ఉంటే వారు వీధుల్లోకి వచ్చి ఓట్లు అడగాల్సిన అవసరం ఉండదు. ఎంజీఆర్ అమెరికా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రచారానికి దూరంగా ఉన్నా కూడా తమిళనాడులో అప్పట్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆయన పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచింది. అంటే జనాలు అంతలా తమ సొంతం చేసుకున్నారు అన్నమాట. ఎంజీఆర్తో పోల్చడం కాదు, కానీ ఏ నాయకుడైనా కృషి చేస్తే ప్రజానాయకుడు అవడం అన్నది అసాధ్యం కాదు. జగన్ ఇప్పుడు అదే పనిలో అడుగులు వేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా తాను లేకుండా రాకుండా అయినా పార్టీ గెలిచేలా ఇప్పటి నుంచే గట్టిగానే వ్యూహాలు రచిస్తున్నారు అనుకోవాలి. అంటే ఇక మీదట జగన్ ఫోటోలే ప్రచారం చేస్తాయన్నమాట.